నమస్తే, సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలులోని ఆల్బా హాస్పిటల్లో రాయలసీమలోనే మొదటిసారిగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ ప్రారంభం. ఆల్బా హాస్పిటల్ వైద్యులు రితేష్ రెడ్డి. కర్నూలు నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ను నిర్మించాలి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలి. ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి. కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ను ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తాం. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజ్. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్రంగా నష్టపోయారని నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలులో అన్నారు. కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తెదేప వర్గీయులను పరామర్శించేందుకు డోన్ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలుకు వచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలు జిల్లాలో సాగు తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజాధనంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యాలయాలను నిర్మించారని తెలిపారు. ఈ నిర్మాణాలపై దర్యాప్తు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని కలలు కంటున్నారని, తాను రాజకీయాలు మాని ఏదో ఒక మతం స్వీకరించి జపం చేసుకోవడం మంచిదని సూర్యప్రకాష్ రెడ్డి విమర్శించారు. ఇంకా గత సంవత్సరంలో మేము తుంగభద్రగా చూస్తే కొన్ని కోట్ల విలువైన ఇసుక మన కర్నూలు జిల్లాలో కొన్ని కోట్ల విలువైన ఇసుకంతో వచ్చాను. అదే ప్రశ్న మాట్లాడాను నేను. మీకు ధైర్యం ఉంటే అకౌంట్ వేయండి. ఇసుక ఎంత ఎన్ని కోట్ల విలువ చేసే ఇసుక లిఫ్ట్ చేసాను. మీరు దానికి రెస్పాండ్ కాలేదు. ఈరోజు మేము వచ్చాక మా ప్రభుత్వం చంద్రబాబు వస్తే నిన్న ఇసుక ఫ్రీ ఇసుక స్కీమ్ మొదలుపెట్టారు. గత ప్రభుత్వంలో దాదాపు కొన్ని వేల ఇసుకని దోసుకున్నారు, నా అకౌంట్ లేదు. అలాగే సలహా కూడా. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిరిపోయింది. ఈరోజు మళ్ళీ ప్రజలు కూడా ప్రజల కన్నుల్లో ప్రజల సంతోషం చూస్తున్నాం మేము. ఇది ఐదేళ్ళలో కుంటుపడ్డ కన్స్ట్రక్షన్ ఇప్పుడు తిరిగి స్టార్ట్ చేయబోతుంది. గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం ఇచ్చిన నిధులు తప్పు నుంచి ఈ ప్రభుత్వం కీలిసిన పాపని నాకు ఇచ్చారు. క్వాలిటీ లేదు, ఎక్కడ క్వాలిటీ లేదు. ఒకటే కాదు, అన్ని రకాల ఇప్పుడు మళ్ళీ కర్నూలు హాస్పిటల్ ఉంది, అది కూడా క్వాలిటీ లేదు. క్యాన్సర్ హాస్పిటల్ రకరకాల బిల్డింగ్ తీసుకుంటే అన్ని క్వాలిటీస్ లేకపోయింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మన కర్నూలు జిల్లాలో బ్రహ్మాండమైన ఆఫీస్ కట్టుకున్నాడు. డబ్బు ఎవడుదది, ఆ డబ్బు ఎవడుదది. అలాగే 26 ఆఫీసర్ బిల్డింగ్ కట్టుకున్నాడు కంప్లీట్గా ఇల్లీగల్గా. ఆయన ఏదో 30 నేను శాశ్వతంగా ఉంటాను, ఉద్యోగిస్తేనే అన్ని చోట్ల పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు. దీనివల్ల ప్రజా సంబంధించిన డబ్బు ఎన్ని వేల కోట్లు ఖర్చు అయిందో, దానివల్ల ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతిరిపోయింది. కాబట్టి ఎవరు కూడా మేము ఎంక్వైరీ చేసి దాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ బిల్డింగ్స్ కూడా గవర్నమెంట్కి వచ్చే గవర్నమెంట్ ఆఫీసులకు కన్వర్ట్ చేయబోతున్నాం. ఏదైతే ఇల్లీగల్ కానివ్వండి, పొలాలు కానివ్వండి, రకరకాల సమస్యలు ఉన్నాయి. అన్నిటి కూడా దాన్ని కంప్లీట్గా డీటెయిల్ తీసుకొని ఎక్కడ ఫాల్ట్ జరిగింది, ఏం పరిస్థితి మొత్తం కూడా బయట తీస్తే తప్పకుండా బీద సంబంధించిన పొలాలు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. మాకు కావాల్సింది అన్ని కులాల మొత్తాల అభివృద్ధి రావాలి. ఐదేళ్ళు అల్లాడిపోయినారు, ఉద్యోగాలు లేక. క్యాపిటల్ లేదు, ఉద్యోగాలు లేవు, రైతులకు సబ్సిడీ లేవు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. పండించే పంటకు గిట్టుబాటు ధర లేదు, రకరకాల సమస్యలు. కాబట్టి అన్ని సమస్యలు కూడా అంచెంచగా తీసుకుపోతాం. తప్పకుండా ఈ మా ప్రభుత్వంలో తప్పకుండా క్యాపిటల్ ఏర్పడుతుంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, సిటీ నెంబర్ వన్ సిటీ అవుతుంది. దాంతోపాటు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ను ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ను ఆయన ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డితో కలిసి పలు వార్డులను సందర్శించి హాస్పిటల్లో అందిస్తున్న సౌకర్యాలు, చికిత్సల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. చెప్పండి.
అనంతరం సూపరింటెండెంట్తో హాస్పిటల్కి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి హాస్పిటల్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇక గత ప్రభుత్వంలో సరైన వైద్య సదుపాయాలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు తలెత్తకుండా హాస్పిటల్కి వచ్చే రోగులకు కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో వైద్య సేవలను అందించేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ హేమమాలిని, ఏఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్ శివబాల నాగార్జున్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో 2024 ఎలక్షన్లో రాష్ట్ర ప్రజలంతా తెలుగుదేశం పార్టీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని రామారావు గారి పీరియడ్లో కూడా ఏ విధంగా ప్రపంచం అంటే అందరికి మించిన ప్రపంచంతో తెలుగుదేశం పార్టీ మీద అది నమ్మకం పెట్టుకుని తెలుగుదేశం పార్టీని 175-164 సీట్లు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రజలు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే బడుగు బలహీన వర్గాల కోసం పోరాట పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి వాళ్ళంతా అది నమ్మకంతో మాకు ఈ సేవ చేయడానికి మాకు పెద్ద ఉన్నతమైన లక్ష్యాన్ని ఇచ్చారు. మాకు అందులో భాగంగా పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను కర్నూలు చేరిన తర్వాత మొట్టమొదట ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సందర్శన జరిగింది. ఈరోజు అందులో భాగంగా సూపరింటెండెంట్ గారిని కలిసి ఈ హాస్పిటల్ స్థితిగతుల మీద పలు అంశాల మీద చర్చించాను. ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సార్ ఇక్కడ ఒక ఎజెండా పెట్టండి. ఈ హాస్పిటల్ అనేది మనకంతా వెన్నెముక ఇక్కడ, మా పశ్చిమ ప్రాంతానికంతా ఏమేం లేవు ఇక్కడ, అన్ని జిల్లాలతో పాటు మా పశ్చిమ ప్రాంతంలో ఎక్కడ పోయినా కూడా వలసలు ఎక్కువ కాబట్టి ఇక్కడ దయనీయమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఏ చికిత్స అయినా కూడా ఇక్కడ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పేసి సార్తో మేము చర్చించడం జరిగింది. అందులో భాగంగా రేపు కలెక్టర్ గారిని కూడా కలిసి మళ్ళీ ఈ డెవలప్మెంట్ కమిటీ మీద నేను ఖచ్చితంగా చర్చిస్తాను. అతి తొందరలోనే డెవలప్మెంట్ కమిటీ ఫామ్ చేసి ఇక్కడ ప్రతి క్యాజువాలిటీ, ప్రతి సెక్షన్లో, ప్రతి వింగ్లో ఏ సమస్యలు కూడా ఆ కమిటీ దృష్టి తీసుకొచ్చి ఈ హాస్పిటల్ అభివృద్ధి లక్ష్యంగా చేసుకొని ప్రతి ఇక్కడికి వచ్చిన పేషెంట్ కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా చికిత్స పొందే పాలపెట్టి ఇక్కడ ఏ ఒక్కరికి కూడా చికిత్సలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పేసి నేను ఒక పార్లమెంట్ అభ్యర్థిని తెలియజేస్తున్నాను. అంతేగాక తెలుగుదేశం పార్టీ ఎస్పెషల్లీ వైద్యం మీద చాలా చంద్రబాబు గారు పలు దఫాలుగా చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే పేదలకు ఇదివరకు గవర్నమెంట్లో చూశారు మీరు ఆరోగ్యశ్రీ ఆపేసి హాస్పిటల్లో అన్ని నత్తనాడులను తాగి పడగేసినాయి. గత గవర్నమెంట్లో ఏం జరిగిందో మీకు ఎంత తెలుసు ఆల్రెడీ. ఇవన్నీ ఈ గవర్నమెంట్ అంటే జరగకుండా, లోటుపాటు జరగకుండా ఒక ప్రత్యేక కార్యాచరణ చేసి హాస్పిటల్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేక దృష్టి పెడతారు. ఎందుకంటే మీకు ఈ హాస్పిటల్లో ఒక మంచిగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా, క్యాన్సర్ యూనిట్లో పరికరాలు లేకుండా కూడా వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎలక్షన్లకు ముందు మేము క్యాన్సర్ యూనిట్ స్థాపించేసినా మాది అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు బడాయి మాటలు చెప్పేసి ఎలక్షన్లకు పోయారు. కాబట్టి ఈ గవర్నమెంట్ అటు ఉండదు, తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ హాస్పిటల్ని దశ దిశగా వ్యాప్తి చెంది మరో హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా డెవలప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కలిసి జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లాలలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య ఇస్తున్నారని కర్నూలులో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గుర్తింపు కార్డు, అక్రిడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులకు 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలని, రైల్వే పాస్లను తక్షణమే ఇవ్వాలని, జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని, హెల్త్ కార్డు అన్ని ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రవి, వలి, జాకిర్, సుధాకర్ పాల్గొన్నారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా దర్బార్లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారిని జర్నలిస్టుల సమస్యలను మన దృష్టికి తీసుకెళ్ళాము అర్జీ రూపంలో. అయితే
మేము అనేక రోజులుగా జర్నలిస్టుల సమస్యలపై అర్జీలు ఇస్తూనే ఉన్నాం గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ. అయితే మా సమస్యలు అయితే అక్కడే నిలబడిపోయినాయి. ముఖ్యంగా తెలియజేయమంటే ప్రైవేట్ పాఠశాలలో చదివే జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే రైల్వే పాసులు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ఎక్కడైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కోరుతున్నాము. ఎవరికైతే జర్నలిస్టులు అర్హులు ఉన్నారో వాళ్ళకు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము. వారికి ఇచ్చిన హెల్త్ కార్డులు ప్రైవేట్ పాఠశాలలో అన్ని ప్రైవేట్ పాఠశాలలు వర్తించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరాము. అయితే కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు, పరిష్కరించాలని మేము కూడా కలెక్టర్ గారిని ఇటు ప్రభుత్వాన్ని కోరుతున్నాము. థ్యాంక్ యూ. కర్నూలు నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు నిర్మించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2వ రోజు కార్మిక కర్షక భవనంలో జరిగిన సిపిఎం పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశానికి ఆర్ నరసింహులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి నిర్మల, కేవీ నారాయణ, నగర కార్యదర్శి టి రాముడు మాట్లాడుతూ కర్నూలు నగరంలో జనాభా విపరీతంగా పెరిగి వాహనాలు పెరిగి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతూ ఆఫీసులకు వెళ్లేవారు, కాలేజీకి, స్కూళ్లకు వెళ్లేవారికి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియంత్రణ కోసం బళ్ళారి చౌరస్తా నుండి సి క్యాంప్ సెంటర్ వరకు, పాత బస్టాండ్ నుండి రాజ్వీహార్ సెంటర్ వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కర్నూలు నగరంలో తాగునీరు వండునీళ్లుగా వస్తున్నాయని, ఇవి తాగడం వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు. శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు. వర్షాలు ప్రారంభమవుతున్నాయని, దీనివల్ల కర్నూలు నగరంలో దోమల బెడద ఎక్కువగా ఉందని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నగరంలో జనాభాకు అనుగుణంగా రోడ్లు విస్తరణ చేపట్టాలని తెలిపారు. కర్నూలు నగరానికి సరిపడా పారిశుద్ధ్య కార్మికులను పెంచి పారిశుద్ధ్యం మెరుగుపరచటకు చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి సభ్యులు సిహెచ్ సాయిబాబా, కె సుధాకరప్ప, నగర కమిటీ సభ్యులు ఎస్ మహమ్మద్ రఫీ, హుషేన్ బాషా, కె ప్రభాకర్, కె అరుణ, శ్యామల, ధనలక్ష్మి, యేసు వివిధ కాలనీల నుండి కార్యకర్తలు హాజరయ్యారు. ఆ ప్రాంతంతో పాటు కర్నూలు నగరం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, ఉపాధి దొరుకుతుంది. హైదరాబాద్ లో ప్రభుత్వ సంస్థ రానంతరం హైదరాబాద్కి ఏమి హైదరాబాద్ బదలేదు పారదర్శి తప్ప. ఎప్పుడైతే మెదక్ కర్నూలు ప్రాంతంలో మధ్య కూడా ఈ ఫార్మా యూనివర్సిటీస్ వచ్చాయో, బిహెచ్సి ప్రభుత్వ ప్రశ్న ఏదైతే వచ్చిందో, దాంట్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో వెయిట్ చేసి ఆ తర్వాత ఇది చేయకపోతే దానిపై మనం ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అందుకోసం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మనం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు అంటే పరిశ్రమల ఏర్పాటు కోసం తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యత ఉంది, ఆర్థిక చేయాలి. అంటే కేంద్ర ప్రభుత్వం మనం పరిశీలిస్తే చాలా దుర్మార్గం ఉంది. నువ్వు చూశారు ప్రతిపక్షం మాట్లాడుతుంటే బైకట్ చేస్తున్నారు. అయ్యా నీటు 25 లక్షల కుటుంబాలు ఈ దేశంలో, వాళ్ళందరూ డాక్టర్ అయ్యేవాళ్ళు, ఎంత దుర్మార్గం ఉంటే బీజేపీ నాయకుడే నిశ్చింపుగా ఇది సహజమే పేర్కొంది కానీ సహజమే ప్రత్యేకత ఏం కాదు, బయటపడినప్పుడు దొంగ నేను బయటపడకపోతే నేను రాజులే గోపంగా చెప్తున్నాను. అంటే పేపర్ లీక్ అనేది సహజమే, దాని ప్రత్యేకత చూడాల్సిన పర్లేదు. అది 50% పరీక్ష హాజరు కాలేదు, రాష్ట్రంలో ఎవరికి ఆ ర్యాంక్ ఇప్పుడు రాలేదు. అంటే ఎవరు వాళ్ళంతా ఓటీసీల కంపెనీలను డబ్బులు ఇచ్చి ఒక్కొక్క చాలా విషయాలు బయటపడ్డాయి. అవినీతి రైతు పరిపాలన నరేంద్ర మోడీ, అవినీతి ఎంత జరిగిందో మా వరదల్లో కనబడేది. ఇప్పుడు దాకా భారతదేశ చరిత్రలో విమానాశ్రయాలు కట్టిన కట్టడం కూలలేదు. కానీ నరేంద్ర మోడీ ఆయన కట్టినట్టు విమానాలన్నీ విమానాశ్రయాలు గొప్ప కూలి ప్రజలు చేరిపోతున్నారు. ఆయన కట్టినటువంటి టెన్నల్ ఢిల్లీలో టెన్నల్ మొత్తం నీటితో నిండిపోయింది. ఆయన ఫలితంగా బాధితుంది రాముడి గర్భగుడిలో నీళ్ళు వచ్చి చేరి అంటే పై నుంచి కాలిపోయింది. అంటే నాణ్యత ఎంత బాగా ఉంది అంటే నాణ్యత లేదు అంటే అభివృద్ధి జరిగిందా లేక. అందువల్ల నరేంద్ర మోడీ కాలంలో మొత్తం కూడా ఈరోజు అభివృద్ధిమైనది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నంద్యాల జిల్లా నందికొట్కు నియోజకవర్గంలోని ప్రాతకూట గ్రామానికి చెందిన 75 సంవత్సరాల పాపయ్య అనే వృద్ధుడు
2020 నవంబర్ నెల 18వ తేదీన ఇంటి ముందు ఆడుకుంటున్న 4 సంవత్సరాల చిన్నారిని ఇంట్లోకి పిలిపించుకుని లైంగికంగా వేధింపులకు గురి చేశారని ఫోక్సో కేసు నమోదైంది. చిన్నారిపై లైంగిక వేధింపులకు గురి చేసిన వృద్ధునికి కర్నూలు ఫోక్సో కోర్టులో 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఈ కేసులో పాపయ్య వయసును దృష్టిలో ఉంచుకుని 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 1,00,000 రూపాయలు జరినామా విధించారు. నిందితుణ్ణి కర్నూలు జిల్లా కారాగారానికి తరలించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. నేను వి వెంకటేశ్వర రెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోక్సో కోర్టుకు. ఈరోజు శిక్ష వన్య కేసులో అతని వయసు, కేసు అఫెన్స్ చేసిన దానికి 70 సంవత్సరాలు, ఈరోజుకి 75 సంవత్సరాలు ఉన్నాయి. 4 సంవత్సరాల పాప వాళ్ళ ఇంటి ముందర ఆడుకొని చుండగా అమ్మాయిని ఇంట్లోకి తీసుకుపోయి డ్రెస్ తీసి అసభ్యంగా ప్రవర్తించి, అంటే తీవ్రమైన లైంగిక వేధింపుగా గురి చేసినందుకు వాళ్ళు ఆ రోజు కేసు పెట్టడం జరిగింది. ఈ నేరం అనేది 2020 నవంబర్లో జరిగినది. ఇప్పటి వరకు విచారణ జరిగి అందులో 11 మంది సాక్షులను విచారించి తర్వాత సాక్ష్యాలను ప్రవేశపెట్టినందుకు కోర్టు వారు సదరు ముద్దాయి అయిన పాపయ్య గారు, ముచ్చమరికి చెందిన పాపయ్య, నేరము అంటే తీవ్రమైన లైంగిక వేధింపులకు గురి చేసినాడని భావించి అతనికి 5 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తూ 1,00,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. ఆ 1,00,000 రూపాయలను ఆ బాధిత బాలికైన చిన్న పాపకు నష్టపరిహారం కింద అలాట్ చేయడం జరిగినది. ఈ కేసును పోక్సో కోర్టు జడ్జి గారైన జి భూపాలరెడ్డి గారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పించేలా రూపకల్పన తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్ పై ఉన్న కోపం వాలంటీర్లకు శాపం కాకూడదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారని అన్నారు. నాటి వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు వాలంటీర్లుగా పిలిస్తే నేటి ప్రభుత్వం గ్రామ సేవక్, వార్డు సేవకులుగా మారుస్తున్నారని చెప్పారు. నాటి ప్రభుత్వం 5,000 వేతనమిస్తే 50 ఇళ్లను అప్పగిస్తే నేటి ప్రభుత్వం 10,000 వేతనమిస్తూ 100 ఇళ్లను బాధ్యతలు ఇవ్వనున్నారని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు వాలంటీర్ల సేవలను గుర్తించారే కానీ వారిపై కక్ష సాధింపు ధోరణి వీడాలని కోరారు. వాలంటీర్ల సేవలకు వారి సేవలను గుర్తించాలి, గ్రామ వార్డు సచివాలయాలకు చట్టభద్రత కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాలకు చట్టభద్రత కల్పించేలా రూపకల్పనను తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్ పై ఉన్న కోపం వాలంటీర్లకు శాపం కాకూడదని మేము ఈరోజు కోరుకుంటున్నాము. 48వ వార్డు రోజా వీధిలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారు. నాటి వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు వాలంటీర్గా పిలిస్తే నేటి ప్రభుత్వం గ్రామ సేవక్, వార్డు సేవలకు మారుస్తున్నారు. నాటి ప్రభుత్వం 5,000 వేతనాలు ఇస్తుంటే 50 ఇళ్ళు అప్పగించి నేటి ప్రభుత్వం 10,000 వేతనాలు ఇస్తూ 100 ఇళ్లను బాధ్యతలు ఇవ్వనున్నారని తెలుసుకున్నాము. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాలంటీర్ల సేవలను గుర్తించాలే కానీ వారిపై కక్ష సాధింపు ధారణకి వీడనాడాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. కర్నూలులోని ఆర్కా హాస్పిటల్లో రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ ప్రారంభిస్తామని ఆర్కా హాస్పిటల్ వైద్యులు రితేష్ రెడ్డి తెలిపారు. కర్నూలు ఆర్కా హాస్పిటల్ మరియు గ్లెనికల్స్ హాస్పిటల్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ అతి త్వరలో కర్నూలులో ప్రారంభమవుతుందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. 100 మంది లివర్ వ్యాధిగ్రస్తుల్లో 10 మందికి మాత్రమే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుందని, మిగిలిన వారికి మందుల ద్వారానే నయం చేయవచ్చునని డాక్టర్ తెలిపారు. కాలేయ వ్యాధిపై మరియు కాలేయ మార్పిడిపై పేషెంట్లకు అవగాహన కల్పిస్తామని, కాలేయ మార్పిడి అందరికీ చేయమని, కాలేయం మార్పిడి చేస్తే కోలుకునే వారికి మాత్రమే చేస్తామని అన్నారు. కాలేయం మార్పిడి చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు త్వరగా చేస్తే రికవరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ రితేష్ రెడ్డి తెలిపారు.
లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సగం డబ్బులు ఇస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమలారెడ్డి, డాక్టర్ శశివర్ధన్ రెడ్డి, డాక్టర్ చందన్ కుమార్, శ్రీనివాస్ తాంబే తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రితీష్ రెడ్డి. నేను ఆర్కా హాస్పిటల్స్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు మనం ఇక్కడికి మీట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనము లివర్ డిజీజ్ పేషెంట్స్ ఎవరైతే క్రానిక్ లివర్ డిజీజ్తో బాధపడుతున్నారో వాళ్ళకి కంప్లీట్ ట్రీట్మెంట్ ఏంటి అన్నది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే లివర్ డిజీజ్ పేషెంట్ లైఫ్ స్పాన్ అనేది తగ్గుతుంది. నార్మల్గా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి లివర్ డిజీజ్, కేటగిరీ ఏ, బి అండ్ సి అని. ఎంత తీవ్రత ఉంది లివర్ డిజీజు, ఎటువంటి పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే ప్రయోజనం ఉంటుంది, ఎవరికైతే సింపుల్ ఎండోస్కోపీ మెడిసిన్స్ ఇవన్నీ సహాయపడతాయి, ఎవరికైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందో దీని గురించి చాలామందికి తక్కువ అవగాహన ఉంది. దానికోసమని మన ఆర్కో హాస్పిటల్స్లో గ్లినికల్స్ గ్లోబల్ హాస్పిటల్తో టైఅప్తో పాటు మనము లివర్ డిజీజ్ ట్రాన్స్ప్లాంటేషన్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశాము. దీంట్లో జరిగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎటువంటి పేషెంట్ ట్రాన్స్ప్లాంట్కి వీలు పడతారు, ఎటువంటి పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ లేకుండా మెడిసిన్స్తోనే బాగుపడతారు అన్నది మనము డీటెయిల్గా అసెస్మెంట్ చేసి, ఎవరైతే లివర్ ట్రాన్స్ప్లాంట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎక్కడికి వెళ్ళాలి, మేము ఎలా చేయించుకోవాలి ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషను, ఎట్లా చేస్తే మనకి కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, ఎక్కువ కాస్ట్ అవ్వకుండా లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారా లేకపోతే డిజీజ్డ్ డోనర్ నుంచి ఏమైనా చేస్తారా అన్నది, ఈ డౌట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలామందికి. అది క్లారిటీ కోసం అనేసి మనం ఇప్పుడు మన కర్నూలులోనే ఈ సెటప్ అనేది ఆర్కో హాస్పిటల్స్లో పెట్టాము. సో పేషెంట్స్ అనేది మా దగ్గరికి వచ్చి వాళ్ళు రోజు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, సార్ నేను లివర్ డిజీజ్ పేషెంట్ని, నాకు కంప్లీట్ క్యూర్ కావాలి, నాకు ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కొంచెం గైడ్ చేయండి అని. దానికోసమని ఈ క్యాంపెయిన్ అనేది మేము స్టార్ట్ చేశాము. కానీ లేట్ చేసి డెసిషన్ తీసుకుంటే ఆ ఉపయోగం రాదు. సో ట్రాన్స్ప్లాంట్ ఎంత ముఖ్యమో టైమింగ్ అంత ముఖ్యము, అందుకోసమే క్లినిక్ పెట్టేది. ఇది నెలకి 2 సార్లు వస్తాము, ఫస్ట్ బుధవారము, ఫోర్త్ బుధవారం వస్తాము. ఇక్కడ పేషెంట్లు చూస్తాము, వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడము, వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడము, వాళ్ళ లివర్ ఏ స్టేజ్లో ఉంది, ఏం చేస్తే బాగవుతుంది. అండ్ 100 మందిలో 10 మందికే మనం ట్రాన్స్ప్లాంట్ చెప్పేది, మిగతా 90% మెడికల్గా మేనేజ్ చేయాలి. చాలా కారణాలు ఉంటాయి లివర్ ప్రాబ్లం రావడానికి, ఆల్కహాలే కాకుండా ఆల్కహాల్ లేకుండా కారణాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మన ప్రపంచంలో చూస్తే 100 మందికి లివర్ డిసీజ్ ఉండే వాళ్ళకి 50% ఆల్కహాల్ ఉన్నా, మిగతా 50% దాని 40% ఫ్యాటీ లివర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం అలవాటు లేదు, ఏం లేదు, షుగర్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది కొంతమందికి. మిగతా 10% హెప్టైటిస్ అలాంటి కామన్ థింగ్స్ ఉంటాయి. సో ఆ 40% జనాలకి ఇప్పుడు నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఆ 40% ఇంకా ఎక్కువైపోయి 60% అవుతుంది, ఆల్కహాల్ కన్నా ఎక్కువైపోతుంది ఫ్యాటీ లివరు. అది మన డైట్, మన లైఫ్ స్టైల్తో వచ్చేది, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇలా కారణాలు చాలా ఉంటాయి లివర్కి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న విష్ణు టౌన్షిప్ లో అక్కడ ప్రజలు మౌలిక సదుపాయాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విష్ణు టౌన్షిప్ కాలనీ నివాసులు గోపాల్, సత్యనారాయణ, హర్ష తెలిపారు. ఈరోజు విష్ణు టౌన్షిప్ లో రోడ్లు, తాగునీరు, దోమల నివారణ చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విష్ణు టౌన్షిప్ కాలనీ నివాసులు గోపాల, సత్యనారాయణ, హర్షలు మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా విష్ణు టౌన్షిప్ లో రోడ్లు సరిగా లేక, తాగునీరు సక్రమంగా రాక ముళ్ళ కంపలతో, విష పురుగులతో, దోమలతో సహవాసం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయని, వెంటనే రోడ్లు వేయాలని, తాగునీరు అందించాలని, ముళ్ళ కంపలను తొలగించాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం విష్ణు టౌన్షిప్లో రోడ్లు వేయాలని, తాగునీరు అందించాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని నిరసనగా చేస్తూ ఉండగా మున్సిపల్ సిబ్బంది అనంతరం విష్ణు టౌన్షిప్లో రోడ్లు వేయాలని, తాగునీరు అందించాలని, దోమలకు నివారణ చర్యలు తీసుకోవాలని నిరసన చేస్తూ ఉండగా మున్సిపల్ సిబ్బంది టాప్ ఇన్స్పెక్టర్ వెంకట్రాముడు, లైన్మెన్, అఫ్సర్లు చేరుకొని తాగునీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన వారు విరమించారు. ఈ కార్యక్రమంలో పద్మలత, విజయలక్ష్మి, విష్ణు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రోడ్లు లేవు, రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. వర్షం వచ్చినప్పుడు స్కిడ్ అయ్యి చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దయచేసి మా ఇందు దయవుంచి ఈ రోడ్ల సమస్య పరిష్కరించాలి. అట్లే తాగునీరు కూడా దాదాపు ఎప్పుడూ సమస్యగానే ఉంది, తాగునీటి సమస్య పరిష్కరించాలి. ఇంకా రోడ్లు
సైడ్ కాలువలు అవి క్లీనింగ్ కూడా తక్కువ ఉంది, దానివల్ల దోమలు ఎక్కువైనాయి. ఈ సమస్యలన్నింటినీ మా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరీచరిత మా యందు దయవుంచి ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిగా మా విష్ణు టౌన్షిప్ వాసుల తరఫున మీడియా ద్వారా విన్నవించి 2006లో వచ్చాము. ఇక్కడ 18 సంవత్సరాలు అయింది. తాగునీటి సమస్య మంచినీరు చాలా ఎద్దడిగా ఉంటుంది. రోడ్లు అవి సరిగ్గా లేవు, డ్రైనేజీ క్లీనింగ్ అవి సరిగ్గా లేవు, స్మెల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది. దోమల నివారణ మాకు చెయ్యాలి. దీనివల్ల మాకు జ్వరాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మాకు ఎమ్మెల్యే గారు మాకు సహకరించి మాకు రోడ్లు మంచినీటి సమస్య ఇవన్నీ తీర్చాలని కోరుకుంటున్నాము. గౌరీచరిత గారు ఇవన్నీ మాకు సహకరించాలి, మాకు విష్ణు టౌన్షిప్ డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. మాది విష్ణు టౌన్షిప్ అండి. ఈ కదనలకు ఆటో నగర్ వెనక ఉంటుంది. మా టౌన్షిప్లో సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నాడా మా ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉంది. మొట్టమొదటిగా మా సమస్య అయితే ఈ రోడ్లు అండి. మేము 2006 నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. మాకు సిమెంట్ రోడ్ల గురించి ఎన్నిసార్లు వెళ్ళి మేము ప్రస్తావించినా కూడా వాళ్ళు చేస్తాము చూస్తామని తప్ప ఒక్క పని జరగట్లేదు. రెండో విషయం ఏంటంటే మాకు నీళ్లు రావడం విషయం గురించి, ఆ పక్కన మాకు రోడ్డు అవతల వైపు అయితే రోజు నీళ్ళు వస్తాయి, కానీ ఇటువైపు మేమున్న ఏరియా అయితే మాకు ఆల్టర్నేటివ్ వస్తాయి. ఒక్కోసారి వారం రోజులకు నీళ్లు రాని రావు. ఇప్పుడు వారం రోజులు అయిందండి. ఇప్పుడు మేము ఎన్నిసార్లు విన్నవించుకుంటే కానీ ఇప్పుడు నీళ్ళు కొంచెం వదులుతున్నాడు. కానీ ఈ సమస్య మాకు చాలా తీవ్రంగా ఉంది. ఇంట్లో ఆడవాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న చుట్టూ కాలనీలో కూడా చాలా ముళ్ళకంపలు అంతా ఉన్నాయండి. ఈ ముళ్ళకంపల వల్ల మాకేమొస్తుందంటే ఉరుగు పుట్ర వస్తున్నాయి. పిల్లలు కొంచెం సాయంత్రం అయితే తిరగడానికి చాలా చాలా భయపడుతున్నారు. ముసలి వాళ్ళైతే బయటకు పోవడానికి ఇంకా కష్టపడుతున్నారు. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది, అది సరిగా సిస్టమ్లో వాటర్ పోలేకపోతుంది. అన్ని వచ్చిన దాన్ని క్లీన్ చేయలేకపోతున్నారు. ఇంకా దోమల బాధలు ఇంకా ఎక్కువ ఉన్నాయండి. మాకు ఎప్పుడు ఫాగింగ్ చెప్పినా ఎప్పుడో చేస్తారండి ఫాగింగ్. ఒక సంవత్సరం ఒకసారి ఫాగింగ్ చేస్తారు. మాకు తరచుగా ఫాగింగ్ చేసి మా నీళ్ళ సమస్యను కూడా తీర్చి మా రోడ్లన్నీ వేసి చేయాలని కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాము. ఒకసారి మీరు అందరూ వచ్చి మా కాలనీని చూసి ఏ సమస్యలు ఈ సమస్యలన్నీ మీరు ఉన్నాయి చూసి మీరు ఈ విధంగా మా సహాయం చేయవలసిందిగా అర్థిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలులోని ఆల్బా హాస్పిటల్లో రాయలసీమలోనే మొదటిసారిగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ ప్రారంభం. ఆల్బా హాస్పిటల్ వైద్యులు రితేష్ రెడ్డి. కర్నూలు నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ను నిర్మించాలి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలి ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి. కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ను ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తాం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.